వరకు ప్రజలంతా లాక్డౌన్ ఎత్తేయాలని కోరుకున్నారు ఎప్పుడు అన్లాక్ చేస్తారా అని చెప్పి ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్లాక్ వన్ అయిపోయింది ఇప్పుడు అన్లాక్ టూ ప్రారంభం కాబోతుంది గత కొద్ది రోజుల్లో ఈ అన్లాక్ వన్ వల్ల వచ్చిన ఇబ్బందులు చూస్తుంటే అన్లాక్ టూ అవసరమా మరొకసారి లాక్డౌన్ కొనసాగిస్తే బెటర్ అనేది కూడా నిజంగా ఆ సీరియస్ సిచ్యువేషన్ ఎదుర్కొన్న వాళ్ళు బాహాటంగా చెబుతున్నమాట వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మళ్ళీ ఇప్పుడు పూర్తి శాతం లాక్డౌన్ విధించే ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో లేవు ఎందుకంటే కరోనా ఈ మహమ్మారి వ్యాప్తిని విజృంభరని అరికట్టడం సాధ్యం కాదని చెప్పి ప్రభుత్వాలకు కూడా తెలిసిపోయింది చేతులు ఎత్తేసాయి ప్రభుత్వాలు ఎందుకు ఎత్తేసాయి అంటే లాక్డౌన్ ఐదు విడతలు లాక్డౌన్ విధించిన పోనీ ఐదో విడత లాక్డౌన్ కూడా వదిలేద్దాం ఎందుకంటే ఎక్కువ మినహాయింపులు సడలింపులు ఇచ్చేశారు ఆ నాలుగు విడతల్లో కూడా ప్రజలు అనుకున్న స్థాయిలో ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో పూర్తిగా సహకరించకపోవడం ఇంట్లో ఉండండి స్టే హోమ్ స్టే సేఫ్ అని చెప్పినా సరే ఇంట్లో కూర్చోకుండా రోడ్డు మీదకి రావడం పోలీసులతో లాఠీ దెబ్బలు తినడం అసలు పోలీసులు ఎందుకు ఇలాగా ప్రవర్తించారని చెప్పి కొంతమంది పోలీసులు సస్ సస్పెండ్ చేయడం అంటే లేనిపోని తలనొప్పి వ్యవహారాలన్నీ తెచ్చిపెట్టారనమాట అదే ప్రశాంతంగా ఇంట్లో ఉండుంటే ఏ గొడవ ఉండేది కాదేమో ఈ కరోనాను తరిమి కొట్టేందుకు పూర్తిగా సహకరించిన వాళ్ళమే అయి ఉండే వాళ్ళమేమో అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రోజుకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే రోజుకి ఏడు వందల పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు వందల పైన కేసులు నమోదవుతున్నాయి రోజుకి మూడు వందలు ఒక చోట రెండు వందల ఒక చోట మూడు వందల యాభై రెండు వందల యాభై ఇట్లా ఏడు వందలు దాటిపోతున్నాయి ఒక్క ఒక్క రోజుకి ఏడు వందల పైన కేసులు నమోదవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఆ మధ్యన పెద్ద గొల్లల మామిడా దగ్గర గొల పెదపూడి గొల్ల మామిడా ప్రాంతంలో ఒక వ్యక్తి నుంచి దాదాపు రెండు వందల ఇరవై రెండు మందికి ఈ కరోనా వ్యాప్తి చెందింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి అదే ప్రాంతంలో ఉన్న చెల్లూరులో ఇరవై ఏడు మందికి ఆ పెదపూడి దగ్గర పక్కనే ఉండే పెదపూడి గ్రామంలో యాభై యాభై రెండు మందికో నూట పంతొమ్మిది మందికి అనుకుంటా అలాగే మా గొల్లల మామిడాలో నూట పంతొమ్మిది మందికి పెదపూడి మండలంలో నూట ఇరవై ఐదు మందికి అలాగే చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేట అంట అక్కడైతే యాభై ఏడు మంది కి వీళ్ళందరూ కూడా వైరస్ బారిన పడ్డం అంటే ఒక రకంగా ఒక వ్యక్తి నుంచి ఇది సోకింది అనేది ఇప్పుడు కలకలం రేపుతున్నాం సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అన్లాక్ టూ ఎందుకంటే అన్లాక్ వన్ ద్వారా మొన్న మధ్యన ఇచ్చే ఇచ్చిన సడింపులు సడలింపులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ నెల ఈ నెలలోనే ఎనిమిదో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఒక రకంగా సడలింపులు అంటే ఎవరికి వాళ్ళు అంటే అంతరాష్ట్ర సరిహద్దులు దాటడం కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ స్టేట్లో అయితే ఎటా ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి పరిమితులు లేకుండా యథాస్థితికి అయితే వచ్చేసింది పరిస్థితి ఈ అన్లాక్ వన్ వల్ల ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఆఫీసులకు వెళ్తున్నారు అన్నీ కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు మాత్రమే స్తంభించిపోయినాయి కానీ మిగిలిన వాటికి ఇబ్బంది లేదు ఎక్కడెక్కడ గుమ్ముగూడిపోయి జనాలు తిరిగేస్తున్నారు షాపుల దగ్గర పెద్దగా భౌతిక దూరాలను పాటించట్లేదు కొంతమంది మాస్కులు పెట్టుకుంటున్నారు కొంతమంది మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ఎప్పుడైతే అన్లాక్ లాక్ అన్నారో లాక్డౌన్ ఇప్పుడైతే ఎత్తేసారు ఇప్పుడు టూ పాయింట్ ఓ అన్లాక్ అంటున్నారు ఇంకా టూ పాయింట్ అన్లాక్ అంటే పూర్తి మినహాయింపులు ఉంటాయేమో ఇంకా అప్పుడు పరిస్థితి ఏంటి అనేది కూడా భయపెడుతున్న పరిస్థితి ఇంకా మరికొద్ది రోజుల్లోనే అన్లాక్ టూ ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఎంత స్థాయిలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అయితే ఇంకా సైలెంట్ అయిపోయాయి కానీ ప్రభుత్వాలు సైలెంట్ అయినా ఎవరి ప్రాణాలు వాళ్ళకు ముఖ్యం కాబట్టి ప్రజలే దీని మీద కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఆల్రెడీ ఎప్పుడూ ఆసన్నమైంది ఇప్పుడు మరింత తీవ్రస్థాయికి చేరింది అది మనం మాత్రం సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇబ్బందులు పడేది మనమే అనేది గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ప్రభుత్వాలు ఏదో చేస్తాయంటే కుదరదు ప్రభుత్వాలు సైలెంట్గా పక్క వెళ్ళిపోయాయి అనే విషయాన్ని గమనించాలి ఎందుకంటే టెస్ట్లన్నీ ప్రైవేట్ ల్యాబ్లకు ఇచ్చేసాయి చికిత్సలు కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చేసాయి వరకు ప్రభుత్వమే చికిత్స చేసేది ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది రోజుకు తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా బాధితుడు ఒకవేళ చేరితే అటువంటిది ఇరవై నాలుగు రోజుల పాటు ఒకవేళ ఆసుపత్రిలో చికిత్స పొందితే దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇంకా ఇది కాకుండా టెస్టులు ఇవన్నీ అదనం సో ఇప్పుడు వరకు అన్ని రోజులు ట్రీట్మెంట్ చేసి ఒక్కొక్క మనిషి మీద ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించుకుంటే విషయం అర్థమవుతుంది ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఆసనమైంది అన్లాక్ టూ చేసినా సరే ఎవరికి వాళ్ళు స్వీయ నిర్బంధం పాటిస్తే కానీ ఈ కరోనా నుంచి తప్పించుకోలేరు అదే నేపథ్యంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు కూడా ఎవరికి వారు సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అనేది ప్రతి ఒక్కరు గమనించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి